లోపలికొచ్చాను. వావ్. హాయ్. హాయ్. కెన్ ఐ హావ్ ఎ పిక్ ఇన్ మై సెల్? యా. ఈ నాయకి ఇప్పుడే నొప్పులు మొదలవ్వాలా? హే మనీషా. ఛా. హే మనీషా, పైకి రా. కమ్ అప్ యార్. యూ కమ్ హియర్ యార్. ఓకే. అరే నాయరు, 2000 ఇచ్చాను కదా అని తెగ ఫోన్ చేసేస్తున్నావు. ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఏంటో చెప్పు. కన్ఫర్మ్ చేస్తున్నా, ఇప్పుడు ఆ కార్తీక్ గడు ఇక్కడే ఉన్నాడు. మీరు త్వరగా రండి సార్. ఓకే, శ్వేతకు చెప్తాలే. అమ్మయ్య చెప్పేశారు. మనీషా, బాయ్. ఏంట్రా సారీ? ఏంట్రా సారీ? అమ్మాయిలతో ఆడుకుంటావురా నువ్వు? రేయ్, చెప్తున్నా ఇంకోసారి ఆ హోర్డింగ్స్ వేసావు. మళ్ళీ ఆ హోర్డింగ్స్ నాకు కనపడకూడదు. అడ్వాన్స్ మోడల్ రాగానే ఓల్డ్ మోడల్ పక్కన పెడతారా అమ్మాయిలు? అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకు రా దండగా? అయిపోయిందేదో అయిపోయింది, మనీషా ట్రై చేయడం బెటర్ రా. కరెక్ట్ రా, శ్వేత కన్నా మనీషా అన్ని విషయాల్లో ముందుంటుంది. అవును. రే నోర్మే అంట్రా, ముందు బీచ్ రెస్టారెంట్కి వెళ్దాం. ఇంకా లేట్ చేయకుండా ఇవ్వాలి మనీషాకి. ఐ లవ్ యూ చెప్పేయరా. థ్యాంక్స్ రా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. మీరు ఓకేరా, గుడ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ రా.
నీకు ఆగు నిన్ను పట్టుకోలేని అనుకుంటున్నావా శ్వేత, నిన్న ఒకటి అడగనా? మరి తీరా అడిగాక నువ్వేం అనుకోద్దు. ఓకే, అడుగు. తర్వాత నా మీద కోపడకూడదు. మరి అబ్బా, సీరియల్లా సాగదీయకుండా మ్యాటర్ ఏంటి చెప్పు. అది అది ఎలా చెప్పాలబ్బా? తెలుగులోనే చెప్పు, నేను అర్థం చేసుకుంటా. కానీ చెప్పాక అపార్థం చేసుకుంటావు. అబ్బా, చెప్తావా లేదా? ఓకే ఓకే, ఒకసారి అటు చూడు. అవును, వారిద్దరు ఏం చేస్తున్నారు? తిన్నదరక్క వాకింగ్ చేస్తున్నారు. ఓ, ఐ సి. ఇంతకీ నీ మ్యాటర్ ఏంటి చెప్పు. ఇలాంటి అట్మాస్ఫియర్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏం అడుగుతాడో అర్థం చేసుకో. ఓ, అదే, నీ రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు కావాలి, అదే కదా అడగాలనుకుంటున్నావు? డోంట్ వరీ, రేపు నేను అడ్జస్ట్ చేస్తాను. ఆహాహా, నీకు రొమాంటిక్ సెన్స్ నిల్లు అనుకున్నాను, కామన్ సెన్స్ కూడా నిల్లేనా? ఏమన్నా నీకు స్ట్రైట్ గానే చెప్పాలి. అటు చూసావు కదా, నాకు కూడా అలా చేయాలనుంది. ఓ, దీనికేనా ఇంత బిల్డప్? థ్యాంక్ గాడ్. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నాకెందుకు టెన్షన్? ఆ అమ్మాయిని అలా చేస్తే ఆమె బాయ్ ఫ్రెండ్ కే టెన్షన్. ఓ, నీకు అలా అర్థమైందా? మరి ఇంకేంటి? ఏయ్ దొంగ, నీకు ఇలా కాదు. ఏ వదులుగా ఉందా? ఇంకా టైట్ కప్. హలో శ్వేత, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నువ్వు అనుకుంటున్నట్టు కార్తిక్ లవర్ బాయ్ కాదు, ప్లే బాయ్. నీతో పాటు మనీషా అనే అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాడు. మీ ఇద్దరితో కంబైన్డ్గా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. బీ కేర్ఫుల్. ఇంతకీ నువ్వెక్కడున్నావు? పార్క్లో. శ్వేత, శ్వేత కాదురా, కార్తిక్. హలో రాహుల్. శ్వేత, యాక్చువల్గా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. దేనికి? రేపు మీ అందరికి ఒక విఐపిని పరిచయం చేయబోతున్నా. ఈ ఒకేషన్లో మన ఫ్రెండ్స్ అందరికి ట్రీట్, ఓకే? రాహుల్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. హలో శ్వేత. హలో. ఏ, ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే అల్లరి? హే సార్, కొరియర్. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. హలో. రాజేష్. సిరి, ఎక్కడున్నావు? అన్నవరంలో ఉన్నాను, రేపు వస్తాను. అన్నవరమా? ఏంటి సిరి నీ చాదస్తం? చాదస్తమా? సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నా, ఆయన మహత్యం నీకు తెలీదు, ముందు తిను. ఏమని కోరుకున్నావు ఏంటి? నా రాజేష్ కి త్వరగా ఇక్కడే మంచి జాబ్ రావాలని. సర్లే, ఇక ఆపు. వస్తుంటే ఒక బాబా కనిపించారు. అబ్బా, బి రొమాంటిక్ సిరి, బి రొమాంటిక్. ఈ సీను భక్తి రసం బాబు, అర్థమైందా? బుద్ధిగా ఉండు.
ఏంటిది నీ మైండ్ కంట్రోల్ లో ఉంటుంది నిలకడగా ఉండి హెల్తీగా ఆలోచిస్తుంది ఆ పిచ్చి పిచ్చి ఫారెన్ ఆలోచనలు తగ్గుతాయి పోన్లే నీ మనోభావాలని గౌరవిస్తా గౌరవిస్తావా ఏది ఎప్పుడు గౌరవించావు అసలు నా మనోభావాలు ఏంటో తెలుసా నీకు ఎమోషన్ అవుకు అవుతా మనం ఎక్కడ పరిచయం అయ్యావు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర క్యూలో నా ముందు నువ్వు ఉన్నావు నన్ను చూసి మిమ్మల్ని చూస్తుంటే ఫారెన్ జాబ్ డ్రాప్ చేసుకోవాలనిపిస్తుందండి అన్నావు అని అన్నావా లేదా కానీ డ్రాప్ చేసుకోలేదు నిన్ను చూసిన క్షణాన నాకు నీలాంటి ఫీలింగే కలిగింది నువ్వు డ్రాప్ చేసుకుంటావని నేను డ్రాప్ చేసుకున్నా రాజేష్ చెప్పు నాది సిన్సియర్ లవ్ కాదంటావా చెప్పు నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ కోపంలో నీ బ్యూటీ ఫౌంటైన్ లా ఎలివేట్ అవుతుంది ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఇంతే ఆడపిల్ల జంటగా ఉంది ఒంటి మీద మెత్తటి టవల్ ఉంది షాపింగ్ నుంచి మమ్మీ వస్తుంది ఛానల్లో హాట్ హాట్ సీన్ కూడా వస్తుంది మధురమై